గుంటూరు జిల్లా బాపట్ల మండలం వేదర్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఆందోళనకు దిగారు. గెలిచిన అభ్యర్థి కొమ్మనబోయిన ఇంద్రని ఓడినట్లు అధికారులు ప్రకటించారని ఆరోపిస్తూ బాపట్ల ఎంపీడీఓ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు ఇంద్ర వర్గీయులు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకి ఎస్ఈసికి నివేదిక సమర్పిస్తామని ఎంపీడీఓ రాధాకృష్ణ చెప్పడంతో వారంతా ఆందోళన విరమించారు. మీరు చెప్పిన కోరికనే ఎలక్షన్ కమిషనర్ గారికి వాళ్ళకి కలెక్టర్ గారికి పంపిస్తారు. ఈ వారంలో న్యాయమంగా ఎలక్షన్ కమిషన్ అనుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ వల్ల మనం డైరెక్ట్ చేస్తాం. వాళ్ళు చెప్పిన విధానం మనం రాస్తుంది. మీ అర్జీ ఏదైనా ఆల్రెడీ ఇచ్చినారు, ఒకటి నిన్న సాయంత్రం నాకు ఇచ్చి పోయి ఆఫీస్లో ఇచ్చారు. సేమ్ అర్జీనా లేకపోతే వేరే మళ్ళీ విషయం అంటే మళ్ళీ ఇస్తారు, ఇక్కడ ఇస్తారు అంటే మేము కూడా పంపిస్తాం. ఆలోచించిన కూడా మీరు చెప్పినటువంటి ఎలా నా దగ్గర వచ్చారు చెప్పారు. సో అది మరి వారి వివరాలు కూడా మీరు పరిశీలించి ఇక్కడ నిర్ణయం తీసుకుని 5 గంటలు తెలియజేస్తాం. అంటే ఎందుకంటే ఇది మన నా స్థాయిలో ఉండేటువంటి విషయం కాదు. కాబట్టి నేను మీ మీరు ఇచ్చినటువంటి అర్జీని 5 అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి మరి అది నా సలహా కూడా ఏంటంటే మీరు ఒకసారి మన లోకల్గా ఉండేటువంటి బాపట్ల జూనియర్ సింగ్ గారి ఒక చిన్న ఎలక్షన్ పిటిషన్ ఈపీ అంటారు. ఈపీ పడేస్తే ఏమవుతుందంటే వాళ్ళు మనకి సెటిల్గా మన బాపట్ల జూనియర్ సింగ్ దగ్గర మీద ఇచ్చాము సారే వాళ్ళకి నేర్చుకుని వస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు అంటే మనం అది మనుషులు మనం సీల్ చేసిన తర్వాత దాన్ని చేయని పెట్టారు కానీ మాట్లాడలేదు. అది కేవలం జడ్జి గారు మాత్రం